రంగంలో రారాజు, పాతికేళ్లుగా గుంటూరు నగరంలో మహారాజు. మన రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూమ్. ఇంపోర్టెడ్ అయినా, స్వదేశీ అయినా, ఎలాంటి ఫర్నిచర్ అయినా, ఇంట్లోకి అయినా, ఆఫీసులోకి అయినా, అత్యంత నాణ్యతతో వందలాది రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకే దొరికే ఏకైక షోరూమ్ రామచంద్ర బ్రదర్స్. ఇప్పుడు గుంటూరు నగరంతో పాటు విజయవాడ, రాజమండ్రి, కాకినాడలో కూడా రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూమ్. నా పేరు సాల్రాజు. మేము కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్గా పనిచేస్తున్నాను. గత 19 ఏళ్ళుగా పనిచేస్తున్నాము. మాకు 22 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు. కుటుంబ పోషణ చాలా తీవ్ర ఇబ్బందిగా ఉంది. పిల్లలు స్కూలుకు పోక చాలా ఇబ్బంది పడుతున్నాము. తినడానికి తిండి లేదు. మా కమిషనర్గా, కర్నూలు మున్సిపల్ కమిషనర్గా అడిగితే ఫైల్ ఎక్కడుందో మాకు తెలియదంటున్నారు. మా ఎంఈ సురేంద్రబాబు గారిని అడిగితే ఫైల్ పోయింది అంటున్నాడు. ఒక్కొక్కరు ఒక లెక్క చెప్తున్నారు. మాకు రావాల్సిన వేతనము 22 నెలల జీతాలు. పని చేస్తూనే ఉన్నాము, చేపించుకుంటూనే ఉన్నారు. అయినా మాకు ఇంతవరకు న్యాయం జరగలేదు. కాబట్టి మేము ఈ సంక్రాంతికంతా ఇస్తారని ఆశతో ఉన్నాము. మా ఎంఈ గారు రావని చెప్తున్నాడు. సో మాకు ఈ పండగకంతా రాకుంటే సంక్రాంతికి మేమంతా కుటుంబం మొత్తం కిరోసిన్ పోసుకొని, పెట్రోల్ పోసుకొని అంటించుకొని సస్తం. ఇది నిజం, ప్రామిస్. ఇది ప్రభుత్వానికి చేరే వరకు షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నవ్వి అందరిలో కీళ్ల మార్పిడికి కేరోఫెడ్రస్ గా మారడమే కాక అత్యంత ఖరీదైన ఈ వైద్యాన్ని సామాన్యులకు కూడా అందుబాటులోకి తెచ్చిన శ్రీ భూసిరెడ్డి నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న సాయి భాస్కర్ హాస్పిటల్స్ ఇప్పుడు గుంటూరు నగరంతో పాటుగా విజయవాడలో కూడా. సాయి భాస్కర్ హాస్పిటల్స్ అరండల్పేట్, కొత్తపేట్, గుంటూరు అండ్ సూర్యారావుపేట్, విజయవాడ. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.